సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి రామ్ మాధవ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు ఇప్పుడు గుంటూరు నుంచి లైవ్ చూద్దాం హలో చెక్ హలో టెస్ట్ హలో ఇప్పుడు మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు పివి చలపతిరావు గారికి అలానే పెద్దలు చిలకం రామచంద్రారెడ్డి గారికి ఇద్దరే కూడా రాష్ట్ర పార్టీ తరపున సన్మానం నిర్వహించారు గత అనేక సంవత్సరాలుగా వారు చేసిన సేవలకు గుర్తింపుగా వాళ్ళ కన్నా లక్ష్మణ గారి నాయకత్వంలో రామాధవ గారు కలిపి వారు నిర్వహించారు దయచేసి అందరూ కూడా ఎవరు కూడా పైకి రాకూడదు దయచేసి అందరూ కూడా సభ అయ్యేంత వరకు కూడా కింద ఉండాలి తర్వాత సభ అయిపోయిన తర్వాత ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది లక్ష్మీనారాయణ గారికి మన ముఖ్యంగా ఇది నరేంద్ర మోడీ గారు నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పేదల అనుకూల సుపరిపాలన అందించిన సందర్భంగా ఇవాళ నాలుగు సంవత్సరాల విజయోత్సవం నిర్వహించుకుంటున్నాం దాని సందర్భంగానే దయచేసి సభా కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు నిర్వహిస్తారు దయచేసి సత్కారాలన్నీ కూడా తర్వాత ఉంటాయి ఎవరు కూడా వేదిక మీద వాళ్ళు కూడా ఎవరు కూడా ఇప్పుడు ఈ సత్కారాలు చేయవద్దని మనవి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు అధ్యక్షుల్ని సత్కరించారు పెద్దలు అఖిల భారత భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారు పెద్దలు జీవీఎల్ నరసింహారావు గారు హరిబాబు గారు పెద్దలు సిద్ధార్థనాథ్ సింగ్ గారు సోము వీర్రాజు గారు లక్ష్మణ్ గారు పిసి మోహన్ గారు గంగరాజు గారు కామినేని శ్రీనివాస్ గారు మాణిక్యాలరావు గారు విష్ణుకుమార్ రాజు గారు కేఎస్ఎన్ రాజు గారు ఆకుల సత్యనారాయణ గారు మాధవ గారు పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యు కృష్ణంరాజు గారు పురంధరేశ్వరి గారు దారా సాంబయ్య గారు బాబు అక్కడ ఎవరు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అలాగే ఈరోజు మనం నరేంద్ర మోడీ గారి నాలుగు సంవత్సరాల పాలన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులైనటువంటి చిలకం రామచంద్రారెడ్డి గారిని చలపతిరావు గారిని రాష్ట్ర పార్టీ తరపున సన్మానం చేసుకున్నాం అలాగే ఈరోజు పెద్దలు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అమిత్ షా గారి ఆశీస్సులతో ఇంకా పెద్దలందరి ఆశీస్సులతో
ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు పేరు పేరున అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే నేను భారతీయ జనతా పార్టీలో 2014 లో చేరినప్పటికీ కూడా రాజకీయంగా 1973 లో జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి కూడా 2014 వరకు కూడా రాజకీయంగా గాని శాసనసభ్యుడిగా గాని మంత్రిగా గాని దగ్గర దగ్గరగా 45 సంవత్సరాల రాజకీయ జీవితం నాది. 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను, 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను, 2 సంవత్సరాలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేశాను. మరి ఈ అనుభవంతో రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కొత్తగా చేరిన వారిని ఎప్పటి నుండో భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరినీ నాయకుల్ని కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా అందరం కలిసి పనిచేద్దామని ఒక కార్యకర్తగా నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తల త్యాగాలు, కార్యకర్తల ఇబ్బందులు పూర్తిగా క్షేత్రస్థాయి నుండి తెలిసి ఈ రోజు వరకు కూడా కార్యకర్తల కోసం నిలబడినటువంటి వ్యక్తిగా, ఏదో ప్రెసిడెంట్గా నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ కూడా ఒక కార్యకర్తగా మీతో నేను కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, పనిచేస్తాను. మరి మనకు సమయం అయితే చాలా తక్కువగా ఉంది. 2019 దగ్గర దగ్గరగా మనం ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం. ఈ రోజున రాజకీయ వాతావరణం చూస్తే ఒక అసత్య ప్రచారాలతో నరేంద్ర మోడీ గారి కక్షతో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారని గత 4 సంవత్సరాలుగా అలయన్స్ లో ఉంటూనే తెలుగుదేశం పార్టీ కొంతమంది అద్దె మైకులతో నరేంద్ర మోడీ గారి పట్ల దుష్ప్రచారం చేసి ఈ రోజున దాన్ని తారాస్థాయికి తీసుకొచ్చినటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి హరిబాబు గారు చెప్పారు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటో పెద్దలు రామ్మాధవ్ గారు పూర్తిగా వివరిస్తారు. ఇక ముందు ముందు కూడా ఏ దుష్ప్రచారంతో అయితే, ఏ అబద్ధాలతో అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగానితనంతో ఆ నిందని కేంద్ర ప్రభుత్వం మీద మోపారో ఆ వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకుని వెళ్తాం, ప్రజల్ని నమ్మిస్తాం, ప్రజలు నమ్మగలరనేటువంటి విశ్వాసం మాకుంది. ప్రజలు నమ్మిన రోజున వీళ్ళందరినీ కూడా ప్రజలు తిప్పి కొట్టి మమ్మల్ని ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు. 2019 ఏదైతే 2014 నుండి నరేంద్ర మోడీ గారు అవినీతి రహిత పరిపాలన ఇస్తామని చెప్పేసి ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు కాకుండా నిరంతరం ఆ రోజున పార్లమెంటుకు మొక్కి నేను ఈ దేశంలో ఒక కార్యకర్తగా ఒక భక్తుడిగా పనిచేస్తానని చెప్పి చెప్పినారు. 24 గంటలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి, వారి జీవన ప్రమాణం పెంపొందించడానికి, వారి జీవిత భద్రత కల్పించడానికి ఈరోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద దుష్ప్రచారంతో ప్రజల్ని మోసం చేసి, ఎంత మోసం అంటే మనం నిన్న కళ్ళతో చూస్తా ఉన్నాం, ఏం చేసినా చెల్లుద్దనుకుంటే దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం
ఆల్మట్టి నోటితో ఆల్మట్టి దెబ్బతో ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టినటువంటి దేవేగౌడనల్లి వాటేసుకున్న రోజునే చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం తెలిసిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజున ఏదైతే మీరు భారతీయ జనతా పార్టీతో కలిసి రెండు సార్లు అధికారానికి వచ్చారో అధికారం మీకు కావాలన్నప్పుడల్లా కూడా భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది. మీ స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ఈ రోజున మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భారతీయ జనతా పార్టీని మోసం చేసి యూటర్న్ తీసుకొని ఇంకా భారతీయ జనతా పార్టీ మీద నింద మోపుతున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇంకా మాట్లాడాల్సినటువంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇక ముందు ముందు ఎవరైనా నా గురించి మనసులో పెట్టుకుంటే ఎవరు అపోహలు పెట్టుకోవద్దని అందరం కలిసి పనిచేద్దామని చేయి చేయి పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం కూడా 2019లో ఈ రాష్ట్రంలో అధికారం రావడానికే ఒక లక్ష్యంగా పనిచేద్దామని దానికి నేను నిరంతరం పనిచేస్తానని చెప్పేసి మీరందరూ కూడా నాతో కలిసి రావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి అలాగే నాకు రాష్ట్ర బాధ్యతలు రావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.